గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు సాయి కార్తిక్. ఈ మన పద్మజ ఫిలిం ఫ్యాక్టరీలో కో ప్రొడ్యూసర్ చేస్తున్నాం. నవరాత్రులు స్టార్టింగ్ ఈరోజు. ఈరోజు ఈ మంచి రోజుని పురస్కరించుకొని మన బ్యానర్లో సెకండ్ ప్రాజెక్ట్ తెలుగు తమిళ్ బైలాంగ్వేజ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఒక మిడిల్ క్లాస్ మూవీ కథ. ఇది ఒక పేరెంట్ సన్ మధ్య జరిగే స్టోరీ. మా మొదటి సినిమా డైరెక్టర్ రుషిక గారు ఈ మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఈ మూవీలోని క్యాస్టింగ్ కొంత మ్యాక్సిమం తమిళ్ నుంచి ఉన్నారు, ఎందుకంటే బైలాంగ్వేజ్ కాబట్టి. ఆ క్యాస్టింగ్ ఆఫ్టర్ పండగ తర్వాత నుంచి ఈవెన్చువల్గా మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం, ప్రాజెక్ట్లోకి ఇన్వైట్ చేస్తాం. సో ఈ మూవీ వాట్ ఈస్ ఎందుకు ఈ మూవీ ఇప్పుడు ఇంత త్వరగా అంటే, ఫస్ట్ థింగ్ ఒక టీనేజ్ అబ్బాయికి జరిగే ఫీల్, తండ్రికి జరిగే ఫీల్ని డైరెక్టర్ గారు ఒక పర్ఫెక్ట్ ఒక స్క్రిప్ట్తో వచ్చారు. వేరేస్ ఒక మనం ఏదైతే తమిళ్లో ఒక యాక్టర్ని కూడా కన్సల్ట్ అయినప్పుడు, లేకుంటే ఒక టెక్నీషియన్ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఓకే చేశారు ఈ కథ. డైరెక్టర్ గారి మీద ఆ నమ్మకం ఉంచింది బ్యానర్ కూడా. సో వెంటనే మనం ఈ సెకండ్ ప్రాజెక్ట్ కూడా దిగడం జరిగింది. ఈ మూవీ రెగ్యులర్ షెడ్యూల్ ఈ వీక్ ఈ ఆఫ్టర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఆ లోగల మొత్తం లీడ్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెస్కి మరోసారి ఒక మీట్ పెట్టి ఖచ్చితంగా బ్యానర్ తరపు నుంచి ఇంటిమేషన్ ఇస్తాము. సో ఇప్పుడు మన బ్యానర్ ప్రొడ్యూసర్ హనుమంతరావు గారు మాట్లాడుతారు. మొదటిగా మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు హనుమంతరావు. పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ 2లో రెండో సినిమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. మొదటి సినిమా చేసిన ఇక్షు అనే సినిమాలో చేసిన డైరెక్టర్ రిషిక గారి టాలెంట్ చూసి మళ్ళీ రెండో సినిమా నిర్మిద్దామనే తలంచుకొని బైలాంగ్వేజ్ లాంగ్వేజ్లో తమిళ్ తెలుగు వర్షన్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. థ్యాంక్ యూ టు రిషిక ఫర్ యాక్సెప్టింగ్ అవర్ దిస్ థింగ్ ఫర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నమస్కారం. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషకరమైన విషయం. ఒక లేడీ డైరెక్టర్గా ఒక మూవీ కంప్లీట్ అయ్యి అది రిలీజ్ కాకముందే ఇంకో మూవీకి నేను ముహూర్తం షాట్కి కూర్చున్నాము అంటేనే నాకు చాలా సంతోషించదగ్గ విషయము. అండ్ హనుమంతరావు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, రామగ్నివేష్ ఈ అబ్బాయి టాలెంట్ ఇక్షు మూవీ బయటకు వస్తే అందరికీ తెలుస్తుంది. అంటే దీంట్లో రామారావు గారి డైలాగు 2 మినిట్స్ 23 సెకండ్స్ నాన్ స్టాప్గా సింగిల్ టేక్లో చెప్పాడు. ఆ డైలాగ్ కూడా రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చింది. సో అలానే ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2 పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరపున స్టార్ట్ చేస్తున్నాము అంటే అది ఒక నిజంగానే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీ. అండ్ చూసేటప్పుడు కొడుకు అనుకుంటాడు, అవును నేను మా నాన్నతోని ఇలానే బిహేవ్ చేసేవాడిని, లేకపోతే తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు కూడా ఇలానే మాట్లాడుతున్నారేమో. ఇలాంటి సన్నివేశాలు చాలా వరకు దీంట్లో చేర్చబడ్డాయి. అంటే అసలు నిజంగా చెప్పాలంటే మన మధ్యలో ఉన్న ఒక కొన్ని సన్నివేశాలను తీసుకొని స్క్రిప్ట్గా డెవలప్ చేయడం జరిగింది. అలానే లీడ్ క్యారెక్టర్లో వస్తున్న రామగ్నివేష్కి కంగ్రాలేషన్ చెప్తున్నాను. అండ్ సాయి కార్తీక్, నిజంగా ఒక రకంగా ఈ టీమ్ మా సైన్యం ముందుకెళ్ళడానికి కారణం ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోవాలి. అలానే తమిళ్ అండ్ తెలుగులో కూడా ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2 రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో నటీనటులు అనేది ఇప్పుడే రివీల్ చేయట్లేదు, ఇంకొక ఈవెంట్ పెట్టి ఎవరెవరు అనేది కొంచెం సర్ప్రైజ్గా ఉంచుతున్నాము, ఎవరెవరు అనేది అప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ. హలో ఎవరీవన్, నా పేరు రామగ్నివేష్. అంటే ఇదే నా సెకండ్ మూవీ అని ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ సెకండ్ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఈ మూవీకి వస్తే ఇంకోటి మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, రిషిక గారి గురించి. తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సి వేరే కమర్షియాలిటీ లేకుండా బ్యానర్లో కాన్సెప్ట్ వైజ్గా
ఇప్పుడు మనం ఈ సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ప్రాజెక్ట్ వెన్ వీ రీచ్ తెలుగు తమిళ్ తమిళ్ మార్కెట్ ఎప్పుడైతే మేము స్టోరీ డిస్కస్ చేసామో ఆర్టిస్టులతో కానీ వాళ్ళతో కానీ, ఈవెన్ తమిళ్లో కూడా ఈ స్టోరీ అంత రీచ్ అయింది. తమిళ్లో నుంచి కూడా ఎవరైతే ఆర్టిస్ట్ మనం అనుకున్నామో వాళ్ళు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అంత కాన్సెప్ట్ బేస్గా కమర్షియాలిటీకి దూరంగా ఏవైతే ఒక ఎథికల్గా తీస్తున్నారు. సో ఐ హోప్ మా బ్యానర్కి ఇలాంటి డైరెక్టర్ ఉండడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్, వాట్ అంటే నేను ఇప్పుడు ఈ సందర్భంగా డైరెక్టర్ గారి గురించి ఎక్కువ చెప్పినా కానీ, వేరేస్ వారి ఫస్ట్ మూవీ ఏదైతే ఇక్షు ఉందో ఇంకా రిలీజ్ కాలే, ట్రైలర్ కూడా బయటికి రాలే. సో డైరెక్టర్ గారి గురించి బ్రీఫ్గా నెక్స్ట్ వచ్చే ఈవెంట్లో మన ఇక్షు సినిమా రిలీజ్ ఆ టైంలో నేను చెప్తాను. సో థ్యాంక్ యూ. అంతే, ఈ ఈవెంట్ని ఇంత జయప్రదం చేసినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారు హనుమంతరావు గారికి, మంచి స్టోరీ ఇచ్చినందుకు మా దర్శకురాలు రుషిక గారికి, క్లాప్ కొట్టినందుకు డైరెక్టర్ ఉపేంద్ర గారికి, కెమెరా స్విచ్ ఆన్ చేసినందుకు డిఎస్ రావు గారికి, ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా బ్యానర్ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, మా డిస్ట్రిబ్యూటర్స్కి, మా సపోర్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.